మందులు వాడి విసిగెత్తిపోయారా? ఆపరేషన్లు చేయించుకున్నా ఫలితం లేదా? రోజుకో టెస్ట్, వారానికో స్కానింగ్ అంటూ ఉన్న డబ్బులన్నీ మంచినీళ్ళలా ఖర్చవుతున్నాయా? రోగం నయం కాక నెలకో స్పెషలిస్ట్ అంటూ తిరుగుతున్న ఉపయోగం లేదా? అలాంటి రోగులకు ఓ శుభవార్త, ఓ పురాతన వైద్యం సరికొత్త మెరుగులతో మన ముందుకొచ్చింది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. మందులు ఇంజక్షన్లు లేని కాలం నుంచి అత్యాధునిక సౌకర్యాలతో ఆపరేషన్లు చేసే స్థాయికి మన వైద్య రంగం ఎదిగినప్పటికీ కొన్ని రోగాలు మాత్రం పూర్తిగా నయం కాకుండా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. వేలకు వేలు ఖర్చైనా ఫలితం శూన్యం. ఈ తరుణంలో పాత పద్ధతులు తిరిగి ప్రాచుర్యం పొందుతున్నాయి. వీటిలో రోగ నివారణ చాలా సులువు, తగ్గడానికి పట్టే సమయం కూడా తక్కువే. అలాంటి వైద్యాల్లో ఆక్యుప్రెషర్కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ వైద్య విధానంలో ఎలాంటి మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒంటిపై పూసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. సూదులతో గుచ్చించుకుని ఆ నొప్పిని భరించగలిగితే చాలు. షుగర్ గురించి వచ్చామండి. వైద్యం బాగానే ఉందండి. ఇక్కడికి వచ్చాక షుగర్, థైరాయిడ్ గురించి వాడుతున్నామండి మందులు. తగ్గిందండి. టాబ్లెట్లు మానేసామండి. ఇప్పుడు ఒక 20 రోజుల నుంచి టాబ్లెట్లు మానేసాం. మొత్తం బాగా కవర్ అవుతుందండి. ఇక్కడ చూస్తున్నది ఏ సాహస కార్యమో కాదు, వరల్డ్ రికార్డ్ ఫిట్ అంతకంటే కాదు. ఇది పక్కా ప్రాచీన వైద్య కళ. ఈ వైద్యం గురించి అది కొద్ది మందికి మాత్రమే తెలుసు. దీన్నే ఆక్యుప్రెషర్ థెరపీ అంటారు. సూదులతో మన శరీరంలో నరాలను ఉత్తేజపరచడం ద్వారా వ్యాధిని నయం చేయడం దీని స్టైల్. చైనా వంటి దేశాల్లో ఈ వైద్యానికి విపరీతమైన ప్రాచుర్యం ఉంది. మానవ శరీరంలో కంటికి కనిపించని మార్గాలను ఛానల్స్ అంటారు. ఆ ఛానల్ పాయింట్ల నుంచి ప్రెషర్ ఇవ్వడమే ఆక్యుప్రెషర్. సూదులతో వ్యాధికి సంబంధించిన నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేయగలిగితే ఎలాంటి మొండి వ్యాధులైనా ఇట్టే నయమైపోతాయంట. మానవ దేహంలో ఉన్న సుమారు 900 పాయింట్లే ఆక్యుప్రెషర్కు ఆధారం. చేతులు కాళ్లలో ఉండే వీటిపై సూదులు గుచ్చుతూ విద్యుత్ తరంగాలు శరీరంలోకి పంపుతూ నాడీ వ్యవస్థను యాక్టివ్ చేస్తారు. ఈ ట్రీట్మెంట్ ప్రారంభం నుంచే వ్యాధి నయమవడం మొదలవుతుందని వైద్యులు చెప్తున్నారు. మనకి దానికి అనుకుని ఉన్న నాడులు కొన్ని సపోర్ట్ చేయండి. మనం ఏం చేస్తామంటే ఈ ఆ నాడులు ఏంటి అనేవి ఐడెంటిఫై చేసి వాటికి ఎనర్జీ ఫ్లో చేస్తామండి. ఈ ఎనర్జీ అనేది ఎలక్ట్రో అండ్ మ్యాగ్నెటిక్ అండ్ సోలార్ ఎనర్జీ డిఫరెంట్ డిసీజ్ని బట్టి. అప్పుడు నాడులు ఎప్పుడైతే యాక్టివ్ అయ్యో ఆర్గన్ కూడా రియాక్టివేట్ అవుతుంది. వన్స్ రియాక్టివేట్ అయిన ఆర్గన్ మళ్ళీ అది ఆగదు. ఈ వైద్య విధానం అత్యంత ప్రాచీనమైనదే అయినా తిరిగి పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకుంటుంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈ తరహా వైద్యానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఆక్యుప్రెషర్ థెరపీ ద్వారా గుండె జబ్బులు, పక్షవాతం, బీపీ, షుగర్, క్యాన్సర్, మెదడు సంబంధ దీర్ఘకాలిక స్వల్పకాలిక వ్యాధులన్నింటినీ నివారించవచ్చని వైద్యులు అంటున్నారు. మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయండి. ఆ నాడుల్ని యాక్టివేట్ చేసి ఆ రోగాల్ని తగ్గించే విధానాలండి. అందులో ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్, చిజోక్, సీడ్ థెరపీ. ఆక్యుప్రెషర్తో ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోతుందని ట్రీట్మెంట్ తీసుకున్న రోగులు చెప్తున్నారు. అన్ని రకాల వ్యాధులకు ఈ ట్రీట్మెంట్ చాలా బాగుందంటున్నారు. ఇక ఈ వైద్యానికి ఖర్చు కూడా నామ మాత్రమే. వ్యాధి నయమయ్యాక పేషెంట్లు స్తోమతకు తగ్గట్టు చెల్లించుకోవచ్చు. ఈ పద్ధతి మీకు నచ్చిందనిపిస్తే ఫాలో అయిపోవచ్చు. కాకినాడ వచ్చేసి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. విశాఖ విమానాశ్రయం అంతర్జాతీయ కనెక్టివిటీతో